దసరా అనేది మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటి నుండి 9 రోజులు అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. దీనికి కూడా ఒక హిస్టరీ ఉన్నది. పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషము అంటే దున్నపోత ఆకారం గల రాక్షసుడు. అతని దుర్బుద్ధితోని మొత్తం ముల్లోకాలను ఏలాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ప్రసన్నం చేసుకొని బ్రహ్మదేవుడి నుంచి ఎటువంటి పురుషుడి చేతిలో తన మరణం ఉండకూడదని వరాన్ని అయితే పొందుతాడు. అప్పటి నుంచి దేవతల్ని ప్రజల్ని హింసించడం మొదలు పెడతాడు. ఇది చూసిన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దీనికి ఒక పరిష్కారం కావాలని చెప్పి స్త్రీ శక్తి రూపాన్ని అయితే సృష్టిస్తారు. ఆ శక్తి రూపమే మనకి దుర్గాదేవిగా అవతరిస్తారు. అది 18 చేతులతో మనకి దుర్గాదేవి అనేది అవతరించి మనకి విష్ణువు నుండి అయితే సుదర్శన చక్రము, మనకి ఇంద్రుడి నుంచి వజ్రాయుధము, శివుడి నుంచి అయితే త్రిశూలాన్ని తీసుకొని ఈ మూడింటిని ఆయుధంగా పొంది మనకి సింహాన్నేమో వాహనం. అలా అవతరించిన దేవి అనేది 9 రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి 10వ రోజున అయితే అతన్ని వధిస్తారు. అందుకనే మనకి శరణ్ నవరాత్రులు 9 రోజులు మనం సెలబ్రేట్ చేసుకొని 10వ రోజు విజయానికి చిహ్నంగా మనమైతే దసరాను అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. చెడిపోయిన విజయం సాధించింది కాబట్టి విజయదశమి అని కూడా అంటారు. సో ఇది హిస్టరీ. గోపాలపట్నంలోని గణేష్ నగర్ యూత్ దసరా సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊర్లో వాళ్ళందరి సపోర్ట్తో చాలా చాలా బాగా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో అమ్మవారి అనుగ్రహంతోనే కుంకుమ పూజలు, సరస్వతి దేవి పూజ, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. చాలా విజయవంతంగా జరిగింది. రోజు కూడా వర్షం పడేది, కానీ అన్నదాన కార్యక్రమం రోజు అయితే వర్షం పడకుండా దేవుడి అనుగ్రహం వీలుపై ఉండి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చాలా బాగా అయితే సెలబ్రేట్ చేయడానికి అయితే సహకరించారు. ఈ కార్యక్రమానికి వెనకుండి నడిపించి ప్రోత్సహించి ప్రతి దాంట్లోని సహాయ సహకారాలు అందించిన ఈ గణేష్ నగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేశారు ఈ యూత్ కమిటీ మెంబర్స్ అనేవారు. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనకు చాలా అడ్వాంటేజెస్ అనేవి వస్తాయి. నలుగురితో పాటు బయటికి రావడం వల్ల ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. అందరూ కూడా ఒకే చోట చేరి అందరూ పనులను షేర్ చేసుకుంటూ చేయడం వల్ల మనుషుల మధ్యలోని ఐకమత్యం పెరుగుతూ ఉంటుంది, అలాగే బాండింగ్ పెరుగుతూ ఉంటుంది, రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు అనేవి మనం అనుకుంటే అయిపోవండి. దేవుడి అనుగ్రహం కూడా మనకి చాలా చాలా ఉండాలి. దేవుడి శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అంటారు కదా. అలాగే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సక్సెస్ఫుల్గా జరిగింది అంటే ఆ దేవుడి అనుగ్రహం అనేది వీళ్ళపైన ఉన్నదనే అనుకోవచ్చు. అలాగే మొత్తం అందరూ కూడా వచ్చి అన్నదానాన్ని కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేసి ఆ ప్రసాదాన్ని అయితే స్వీకరించారు. చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత దేవిని అయితే అనుపుతారు కదండి. అనుపు సందర్భంగా తప్పుడు గుళ్ళు అవి అరేంజ్ చేసి చాలా అంగరంగ వైభవంగా దేవిని అయితే నిమజ్జనం అయితే చేశారు. ఆ వీడియో అయితే ఇది చాలా చాలా బాగుంది చూడండి.